Hi everybody, hi second class. How are you all? Are you fine? Very nice. Are you doing the work regularly? Works anni kuda regular ga chestunnaru kada. Ippudu varaki till today we have finished 3 lessons in English. Okay? 3 lessons. I have given key papers also. What is sambandhinchina question answers, key paper, fill in the blanks, all everything I have given. Evaranna inka teesukokapothe teeskondi. Immediate ga teeskoni notes lu date AC, lesson name AC, neat ga రాయడం నేర్చుకోండి. ఓకే, ఇట్ షుడ్ బి వెరీ వెరీ నీట్. అండ్ ఈ 3 లెసన్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో బ్రింగ్ దట్ నోట్బుక్ ఫర్ కరెక్షన్ టు ఆఫీస్. ఆఫీస్ కి ఆ బుక్స్ తీసుకొని రండి కరెక్షన్ చేయించుకోవడానికి. ఓకేనా? సో రేపటి వరకు అందరివి కరెక్షన్స్ అయిపోయి ఉండాలి 3 లెసన్స్. నా టుడే ఐ స్టార్ట్ ద లెసన్ నెంబర్ 4 ఇన్ ఇంగ్లీష్. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ లెసన్ నెంబర్ 4? ఇట్ ఈస్ ఎ picnic day, a picnic song. Okay, only it is picnic song. What is the name of the lesson? Come on, tell me. Gattiga cheppal, bayatiki cheppal. Already I told you, no, speak out, right? So lesson number 4, a picnic song. Picnic ante meeku telusu kada, manam kuda picnic velthuntam appudu appudu mana school tarafuna. Once we went to Dularidani, inko sari water world, inko sari mount of pera, atla konni places ki picnic ki velthuntam, leda పార్క్ లకు కూడా వెళ్ళొచ్చు. అవుట్ సైడ్ ఏమైనా సరే మనం కొన్ని ఫుడ్ మెటీరియల్స్ రెడీ చేసుకొని బయటికి వెళ్ళి అక్కడ తిని కాసేపు ఆడుకొని ఎంజాయ్ చేసి రావడమే పిక్నిక్ అంటే. యు ఆల్ నో రైట్? అప్పుడప్పుడు మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఏమైనా టెంపుల్స్ దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్తుంటారు. ఇంట్లోనే ఫుడ్ రెడీ చేసుకొని దానికి కావాల్సిన గిన్నెలు ప్లేట్లు అన్ని బ్యాగ్లో సర్దుకొని అందరు కలిసి బయటకు వెళ్ళిపోయి చెట్ల కింద ఎక్కడ గుడి దగ్గర కూర్చొని మంచిగా తినేసి ఆ తిన్న తర్వాత కాసేపు ఆడుకొని మళ్ళీ ఈవినింగ్ మీరు ఇంటికి రిటర్న్ అవుతారు. దట్ ఈస్ కాల్డ్ అ పిక్నిక్ రైట్? ఎవరైనా సరే ద సేమ్ థింగ్ వీ విల్ డూ రైట్? అయితే వీళ్ళ పిక్నిక్ ఏంటో ఒక పిక్నిక్ సాంగ్. ఆ పిక్నిక్ మీద ఒక చిన్న సాంగ్ ఉంది. ఫస్ట్ ఐ రీడ్, యు లిసన్, ఆఫ్టర్ దట్ వీ విల్ ట్రై టు సింగ్. ఓకే, సాంగ్ కదా మరి పాడాలి రైట్? ఆన్ పిక్నిక్ వీ విల్ గో మోబిల్ లూసీ జాక్ అండ్ జో బౌన్సింగ్ విత్ అవర్ హ్యాంపర్స్ full of food and crackers. On a picnic we will go, right? Mallox. On a picnic we will go, mobile you see Jock and Joe, bouncing with our hampers full of food and crackers. On a picnic we will go, we will sing and play, we will dance all day, by the river we will sit, goodies we will eat. On a picnic we will go, right? చాలా సింపుల్. పిక్నిక్ కి పోతే ఏం చేస్తాం అని చెప్తున్నారు. ఆన్ పిక్నిక్ వి విల్ గో, ఎవరెవరు వెళ్తున్నారు? మోబీ, లూసీ, జాక్ అండ్ జో. జాక్ అండ్ జో, దీస్ 4 మెంబర్స్ వెంట ఆన్ పిక్నిక్. 1, 2, 3, 4 అందరు పిక్నిక్ వెళ్ళారు. చూసారా ఇక్కడ ఒక మ్యాట్ పరుచుకున్నారు, తినే ఐటమ్స్ మంచిగా పెట్టుకున్నారు అక్కడ రైట్. వాళ్ళు ఫ్రెండ్స్ వెళ్ళారు అనమాట. కొన్నిసార్లు ఫ్యామిలీతో వెళ్తాం, కొన్నిసార్లు ఫ్రెండ్స్ తో కూడా వెళ్తాం కదా. ఒక రివర్ సైడ్, ఒక చిన్న రివర్ ఉంది చూడండి, ఆ రివర్ సైడ్ కి వీళ్ళు ఒక మంచి పార్క్ దగ్గరికి వెళ్ళారు. On a picnic we will go, mobile you see Jack and Joe, vala peru right, bouncing with a hamper. Hampers ante enti? Oka basket. Manam em ayithe sarukulu samanlu teeskeltamo aa big basket ni we call hamper. Okay, bouncing with a hampers full of food and crackers. Food teeskellaru, konni crackers kuda teeskellaru illa akada. Okay, on a picnic we will go, we will sing and play. Picnic kelle em chestaru? Silent కూర్చుంటారా లేదా పడుకుంటారా? ఏం చేస్తారు? మంచిగా ఆడతారు రైట్. సో వి విల్ సింగ్ అండ్ ప్లే, పాటలు పాడతారు, అంత్యాక్షరి ఆడతారు, గేమ్స్ ఆడతారు రైట్, ఎంజాయ్ చేస్తారు. వి విల్ డాన్స్ ఆల్ డే, బై ద రివర్ వి విల్ సిట్, ఎక్కడ రివర్ పక్కన కూర్చున్నారు మంచిగా. గుడీస్ వి విల్ ఈట్, గుడీస్ అంటే బిస్కెట్స్. ఓకేనా? బిస్కెట్స్, స్నాక్స్ ఏమైనా ఉంటే అవి. గుడీస్ వి విల్ ఈట్ ఆన్ ఎ పిక్నిక్ వి విల్ గో, పిక్నిక్ వెళ్తాము రైట్. దిస్ ఈస్ యువర్ పిక్నిక్ లెసన్ రైట్. ఐ రీడ్ ఇట్ అగైన్, నేను పాడతాను, మీరు కూడా కొంచెం పాడడానికి ట్రై చేయండి. ఓకే, నాతో పాటు రైట్. అదే లెట్ అస్ స్టార్ట్. ఆన్ పిక్నిక్ వి విల్ గో, మోబిల్ యు సీ జాక్ అండ్ జో, బౌన్సింగ్ విత్ హ్యాంపర్స్ ఫుల్ ఆఫ్ ఫుడ్ అండ్ క్రాకర్స్. ఆన్ పిక్నిక్ వి విల్ గో, వి విల్ సింగ్ అండ్ ప్లే, వి విల్ డాన్స్ ఆల్ డే, బై ద రివర్ వి విల్ సిట్, goodies we will eat, on a picnic we will go, right? This is the song. All right, now in this you underline hard words,
See, picnic, bouncing, crackers, hampers, inga, what else? Dance, river, goodies. Okay, how many? 1, 2, 1, 2, 3, 4, 5. You have to put the number. 6, 7. 7 hard words. Okay, homework is hard words. Hard words. How many times? 2 times. Okay, homework. 2 times. Hard words. Okay, HW and hard words. Okay. ఇట్లా లైన్ కొడితే హోంవర్క్, ఇట్లా రాస్తే హార్డ్ వర్డ్స్. సో 7 హార్డ్ వర్డ్స్ 2 టైమ్స్. సో వెన్ ఎవర్ యూ రైట్ సంథింగ్ ఇన్ ద నోట్స్ యూ రైట్ ద డేట్ అండ్ నేమ్ ఆఫ్ ద లెసన్ నంబర్ అండ్ దెన్ సైడ్ హెడ్డింగ్ హార్డ్ వర్డ్స్ అండ్ యూ పుట్ ద నంబర్ అండ్ రైట్ ఆల్ ది హార్డ్ వర్డ్స్ 2 టైమ్స్ నీట్ గా రాయాలి. ఓకే రైట్. నౌ వాట్ నెక్స్ట్ సమ్మేటివ్ అసెస్మెంట్. నౌ వాట్ ఈస్ దేర్ ఇన్ ద నెక్స్ట్ After this lesson, we will see, right? Shall we? Come on. Summative and formative. So, answer the following questions. These answer the questions I will give you, right? I will give you key paper. So, by looking at the key paper, you can write down in the notes. So, not at all a problem. These hard questions also, I will give you, right? That is not a problem. And what is there? Complete the words in which the same letter comes twice. ఇక్కడ ఈ లెటర్స్ కంప్లీట్ చేయాలి ఏవైతే సేమ్ వస్తాయో. ఓకే, నౌ కెన్ యూ ఏబుల్ టు సీ? రైట్, కంప్లీట్ దీస్ వర్డ్స్ విచ్ ద సేమ్ లెటర్ కమ్స్ ట్వైస్. ట్వైస్ అంటే 2 టైమ్స్ ఏవైతే లెటర్స్ వస్తాయో ఇక్కడ రాయాలి. రైట్, సో నేను ఒక 2 or 3 చెప్తాను, ఒక 2 or 3 చెప్తాను. మిగిలినవి మీరు ఒకసారి రీడ్ చేసి రాయాలి. ఓకేనా? రీడ్ చేసి రాయాలి. ఒకవేళ అవి రాలేదనుకోండి, హౌఎవర్ ఐ విల్ గివ్ యూ ద కీ పేపర్, దాంట్లో చూసి రాయొచ్చు. బట్ యూ హ్యావ్ టు ట్రై. చూడండి, ఇక్కడ బొమ్మ ఉంది, బొమ్మ చూస్తే మీకు అర్థమవుతుంది. దిస్ యానిమల్ గివ్స్ అస్ ఊల్. ఊల్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? వాట్ ఈస్ దిస్ యానిమల్? ఓకే, ఊల్ ఎక్కడి నుంచి వస్తుంది? బట్ట ఏది? స్వెటర్లు అవి తయారవుతాయి కదా, రగ్గులు స్వెటర్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక యానిమల్ మీద ఉండే జుట్టును పీకి దాంతో తయారు చేస్తారు. అదేంటి? రైట్, ఎస్హెచ్ షీప్. ఓకే, ఎస్హెచ్ఈఈపి, ఎస్హెచ్ఈఈపి, డబుల్ లెటర్. ట్వైస్ అన్నారు కదా, సేమ్ లెటర్ 2 టైమ్స్ వస్తుంది. సో ఇక్కడ షీప్ లో ఈఈ ట్వైస్ వచ్చింది. ట్వైస్ మీన్స్ 2 టైమ్స్. ఓకే, షీప్. దిస్ యానిమల్ మే హ్యావ్ హార్న్స్, ఇట్ ఈస్ ఎ డాష్. ఇది దీని కొమ్ములు ఉండొచ్చు. ఆ యానిమల్ పేరు ఏంటి? ఇక్కడ ఉంది యానిమల్, దాని కొమ్ములు ఉండొచ్చు. ఏముంటది? డి డాష్ డాష్ ఆర్ డియర్, డీర్, డిఈఈఆర్. అన్ని సార్లు ఈనే రాదు, వేరే వేరే లెటర్స్ వస్తాయి. రైట్, నౌ వి రీడ్ ఫ్రమ్ దిస్. ఇట్ ఈస్ అదేంటది? వి రీడ్, అక్కడ నుంచి మనం చదువుకుంటాం. ఏంటది? వెరీ గుడ్, వి ఓ ఓకే బుక్. చూడండి, ఇక్కడ ఓ వచ్చింది, ఇంకో దగ్గర ఇంకొకటి రావచ్చు. ఒకసారి రీడ్ చేసి ఆ మిగిలిన అన్ని మీరు కంప్లీట్ చెయ్యండి. ఓకేనా? మీరు కంప్లీట్ చెయ్యాలి. రైట్, రాకపోతే కీ పేపర్ ఇస్తాం. సో హియర్ యువర్ లెసన్ ఇస్ ఫినిష్డ్. 4th లెసన్ కంప్లీటెడ్. ఓకే, సో యూ డూ దిస్ వర్క్ అండ్ రైట్ ద హార్డ్ వర్డ్స్. ఓకే, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ విల్ గివ్ యూ కీ పేపర్ నెక్స్ట్ టైం. ఓకే, సీ యూ ఆల్, బై బై.